హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ పోచమ్మ బోనాలన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంకా రెడీ అయిపోయినాము పోచమ్మ బోనం వేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. కదేనండి, ఎటు వెళ్తున్నాం? పోచమ్మ టెంపుల్కి. హాయ్ చెప్పందరికి. హాయ్. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మరి సో ఇంకా నేను ఎర్లీ మార్నింగే ఇంకా 6 o'clock అయితే నేను కుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. నైవేద్యం అయితే పెట్టేశాను. అండ్ ఇంకా ఈరోజు బూరెలు ప్రిపేర్ చేస్తారు, అండ్ నైవేద్యాలు నాన్ వెజ్ కూడా చేసుకుంటారు అన్నమాట. సో నేనైతే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. నైవేద్యాలు అయితే చేస్తున్నాను, నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క అయితే ఇంకా రవ్వ పాశం కూడా రుద్దేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే పాశం చేసుకోవడానికి వాటర్ అయితే పెట్టేశాను. ఇంకో పక్క అయితే పాశం చేస్తున్నాను అన్నమాట. రైస్ పాశం వేరు, అలాగే సొజ్జ బూరెలు అంటారు కదా, సో అట్లా ఆ బూరెలు చేయాలన్నమాట. సో ఇప్పుడైతే అవే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క పాశం, ఇంకో పక్క రవ్వ అయితే రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయితే ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా బూరెలు చేసేసిన, అండ్ ఇంకో దాంట్లో పెరుగు, అలాగే ఆయిల్, అందులో పసుపు, కుంకుమ, అగర్బత్తీలు, కొబ్బరికాయ, మనం బోనంకి కావలసినవన్నీ కూడా తీసేసుకొని పెట్టేశాను అన్నమాట. సో ఇక్కడ నేను రెడీ అయిపోయినా, ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా అక్కడ ఈరోజు బాగా రష్ ఉంటుంది కాబట్టి వీడియో అయితే తీయడం అవ్వదని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఇంకా తీయలేనన్నమాట. సో ఇంకా టెంపుల్కి అయితే ఇంకా నేను చాలా వీడియోస్లో మా పోచమ్మ టెంపుల్ని చూపించాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. పోచమ్మ టెంపుల్స్ కానీ మా ఊర్లో ఎంత దూరం పోచమ్మలు ఉంటాయి, ఏంటిది అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. ఒకసారి చూడండి. మేము పోచమ్మకి ఇంకా బోనం వేసైతే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బోనం అంతా తినేసి బూరెలు, నెయ్యి బూరెలు అయితే తినేసామన్నమాట. ఆ తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బోనాలు కదా, నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నమాట. ఎలా చేశానంటే కొబ్బరి ఆనియన్స్ అయితే ఇంకా వేయించేసుకొని మసాలా పట్టేసుకొని నార్మల్గా ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఇంకా మన మోస్ట్లీ వీడియోస్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ప్రిపేర్ అంటే నార్మల్గా అయితే ఇంకా చూపించలేను, డైరెక్ట్ అయితే చేసిన తర్వాత చూపిస్తున్నాను. కొంచెం ఇందులో కాజు పేస్ట్ అనేది ఎక్కువ వేసుకొని చేసుకున్నాను అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా నార్మల్గా అట్లా చేసుకున్నాం అనుకో, టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.